हाई फ्रेंड्स अंदर नमस्कार एपी राशन पंपणी संबंधी मन के लेटेस्ट इंपॉर्टेंट अपडेट राव जरिए फिब्रवरी ने राशन रावे खचिता प्रति क्रत रूल प्रवेश एम चे मन फिब्रवरी राशन आगक उसे मैं खचिता इतार अने वीडियो सो प्रति वीडियो स्किपे पूर्ति चवरदा चूस्ते इनफर्मेशन अभी अर्थ विधा नीन एक्सप्लेन अलगे मोदी सारी मन ान वैसे इटेंट अपडेट्स मिसे खचिता अगर कनबड़ती एर्र कलर रेड कलर सब्सक्रेबर अभी क्ली सब्सक्रेबा डाउट कामेंट रूप में अड़कानी इंका विवरा इक चूड़ी मन को ओटीपी तोने राशन बायोमेट्रिक विधा की प्रभुत्म चेक अंत इधर की वेल मूतल वेस्ते मन राशन इच्छेवार कदा इप्ड आ विधा रद्दू ओटीपी फोन को वस्ते खचिता राशन इतार सो अदा रिजिस्ट्रेशन चुस्कते इप्ड चुदा अच्छे बायोमेट्रिक विधा प्रभुत्मे चक् जिला चौकदार डिपोल इक ओटीपी द्वारा सेवल इप्पटिवरकु प्रभुत्व चौकदार दुकाणाल द्वारा सरुकुल कोसम ईपास यंत्रं पैन बायोमेट्रिक अंटे वेल मुद्र वेयाल्सि उंडेदि इकपै अटुवंटि अवसरं लेकुंडा आहार भद्रत राशन द्वारा ई योक्क राशन अनेदि चेप्पि दानि आधारंगा मोबाइल नंबर कु वच्चे ओटीपी चेप्तेने सरिपोतुंदनि वीलैते तेलियजेस्तुन्नारु अयिते ఇప్పటికే ప్రభుత్వం చౌకదార దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో కార్డుదారుల ఆధారంతో మొబైల్ నంబర్ లింక్ అయ్యిందో లేదో పరిశీలించి లేకుంటే మీ సేవ లేదా ఈ సేవలకు వెళ్ళి అనుసంధానం చేయించుకోవాలని డీలర్లు అయితే చెబుతున్నారు. ఈ పాస్ ద్వారా సరుకులు పంపిణీలో ఓటీపీ పద్ధతి ద్వారా నెల నుంచి ప్రయోగాత్మకంగా అవలంబవుతుందని తప్పనిసరి లేకుండా పోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే మీ యొక్క మొబైల్ ఫోన్కు ఫిబ్రవరి నుంచి అయితే వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి మీ యొక్క మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు వాలంటీర్లు చెప్తేనే మీకు అనేది ఫిబ్రవరి నెల రేషన్ అనేది ఇష్యూ చేస్తారు. ఒకవేళ రేషన్ రాకపోతే వాళ్ళైతే ఆ రోజు ఆపివేసే పద్ధతులతో ఉన్నాయి. అయితే సార్ ఇప్పుడు మేము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా లింక్ చేసుకోవాలి అనుకుంటే ఏమీ లేదు, మీరందరూ కూడా వాలంటీర్ని మీరు కలిసినట్లయితే మా యొక్క రేషన్ ఆధార్ కార్డుకి రేషన్ కార్డు ఓటీపీ లింక్ అయ్యిందా లేదని అడగండి. అయితే వాళ్ళైతే చెప్పేస్తారు. అవ్వలేదు అనుకోండి మీ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళ దగ్గర ఈకేవీసీ అనేది ఒక లేదా ఏఈపిడిసి యాప్లో వాళ్ళైతే మీ యొక్క బయోడేటా ఎంటర్ చేసేసి మీకు పూర్తి సర్వే చేసేసి దానికి కంప్లీట్ చేస్తారనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకెవరైతే ఇంకా ఏఈపిడిసి యాప్ ద్వారా వాళ్ళ దగ్గర అయితే వాలంటీర్ల దగ్గర ఏఈపిడిసి యాప్ అయితే ఉంటుంది, మీ పేరును వెంటనే నమోదు చేసుకోండి ఈ నెల 31 లోపునే. ఎందుకంటే మనకైతే ఫిబ్రవరి 4 నుంచి లేదా 3 లోపు అయితే రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ వాలంటీర్ ద్వారా మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేసి లింక్ చేసుకోండి, లేదంటే రేషన్ ఆపివేసే పద్ధతులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫిబ్రవరి నెల రేషన్ రావాలంటే ఖచ్చితంగా మీ ఫోన్కి అనేది లింక్ చేయించుకోవాలి, లేదంటే రేషన్ అనేది నిలిపివేస్తారు. ఇది ప్రభుత్వ ఆదేశాలు. ఇది మీ మిత్రులు షేర్ చేయండి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిన వారు మీరు అవుతారు, లేదంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అదే ఇటువంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్ వచ్చి మీకు అప్పటికప్పుడు నేను క్షుణ్ణంగా వివరిస్తాను, తెలియజేస్తాను. జై హింద్.